గురువు గారికి ఎదురు తిరిగాడు. తను చేసిన పని కూడా అదే కదా, అదే పని ఆయన కూడా చేశాడు. ఆయనకి ఏం కోరిక కలిగిందంటే ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని అనిపించింది. కుదరదండి, స్వర్గాది లోకాల్లోకి వెళ్ళాలంటే ఈ శరీరం పనికి రాదు, అక్కడ వేరే శరీరం, తేజస్ శరీరం కావాలి, అది వేరే రకంగా సాధించాలి. లేదు లేదు, నేను ఈ బొందితో స్వర్గానికి పోతానన్నాడు. ఈయన గురువు గారి దగ్గర వెళ్ళి అడిగితే అది లాభం లేదయా అన్నాడు. పోనీ నువ్వు లాభం లేదంటే, ఓ నీకు వ్యతిరేకంగా ఉండే విశ్వామిత్రుడు ఉన్నాడు కదా, ఆయన చేత నేను సాధించుకుంటానని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, ఏమండి మీ గురువుగారు వశిష్ఠుడు వారి దగ్గరికి వెళ్ళామండి, ఆ వశిష్ఠుడు చేత కాదన్నాడండి, నన్ను కూడా చెయ్యొద్దన్నాడండి, అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్ అన్నాడు. ఆయన వద్దన్నాడా? అయితే నేను చేస్తా. ఇది మనిషి లక్షణం కదండి, వాడు వద్దన్నాడు కదా, అయితే నేను చేస్తా అని పాపం ఈయన తన తపశక్తిని అంతటిని కూడా ఖర్చు పెట్టి మాట పట్టింపు కోసం, మాట పట్టింపు కోసం అతని కోసం ఒక యాగం చేశాడు. నిన్ను స్వర్గానికి బొందితోటే పంపించుతున్నాను, నీకోసం ఒక ఫ్లైట్ తయారు చేశా, పోయి ఫ్లైట్లో అన్నాడు ఆయన. ఆయన కాస్త పైదాకా వెళ్ళాడు, స్వర్గలోకంలోకి వెళ్ళాడండి, కానీ అక్కడ ఇమ్మిగ్రేషన్ దగ్గర వాడిని ఒప్పుకోలేదు. అక్కడి నుంచి స్వర్గలోకం నుంచి వెనక్కి తోస్తే వాడు తలకిందులా పడుతూ, విశ్వామిత్ర చస్తున్నాను మొర్రో, నేను కింద పడిపోతున్నా అన్నాడు ఆయన. ఈయనకుండే తపశక్తితోటి ఆ త్రిశంకుని అక్కడే ఆపి అతని కోసం మరొక లోకాన్ని తయారు చేసి, ఈ ఇంద్రుడుండే లోకానికి నిన్ను రానిచ్చేది ఏంటయా, నీకోసం నేనే ఇంకొక లోకం తయారు చేస్తా, నిన్నే ఆ లోకంలో ఇంద్రుడిగా మార్చేస్తా. తన తపశక్తిని అంతటినీ ఇచ్చేసి మరొక లోకం తయారు చేశాడు. ఆయన గారు తల్లకిందులో ఎలా బతుకుతున్నాడో మనకు తెలియదు, కానీ ఈయన గారు చేసిన తపస్సు అంతా మొత్తం కథం, అంత మొత్తం నాశనం అయిపోయింది, మళ్ళీ జీరో లెవెల్లోకి వచ్చాడు. ఈయన గారు సాధించిన తపస్సు పైదాకా చేరి పాపం మళ్ళీ మొట్టమొదట ఒక పిల్లాడి దగ్గర పోయింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి సాధించింది కాస్త, ఈ త్రిశంకుగాడు వచ్చేటప్పటికి మొత్తం అంతా సర్రమని మళ్ళీ కిందకి జారిపోయి కూర్చుందండి. అయ్యో పొరపాటు అయిపోయింది, కోపం ఎంత పనిచేసింది అని అనిపించింది. ఆయన నిరాశ పడలేదు, మళ్ళీ సాధిస్తానని మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళాడు.